సో అనుష్కకి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాను. ఇదే మన పెద్ద సర్ప్రైజ్. ఇందులో వెళ్తున్నాం. మన ఫోర్ సీటర్ ససనా ప్లేన్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చూసేద్దాం ఈ వ్లాగ్లో. హలో ఫ్యామిలీ, సో 3 డేస్ బీచ్ వెకేషన్ అయితే అమేజింగ్ అయిపోయింది. సో ఇదే మేమున్న బీచ్ హౌస్. ఈ 3 ఫ్లోర్ బీచ్ హౌస్ రెంట్ చేసాం మీకు ఆల్రెడీ చెప్పాం కదా. అనుష్క 3 డేస్ తర్వాత కనబడింది, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్, హాట్ టబ్ బీచ్, బీచ్లో ప్లేయింగ్, తర్వాత ఫ్రెండ్స్ అందరితో ఆటలు. సో మూడు రోజులు నాకు కనబడలేదు, మొత్తానికి కనబడింది. సో వెళ్ళిపోతున్నాం. 3 రోజులు బీచ్ వెకేషన్ బాగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడే రైట్ బ్రదర్స్, వాళ్ళు ఒరిజినల్గా ఒహాయో నుండి, కానీ ఇక్కడే ఫస్ట్ ఫ్లైట్ అంటే 1800స్లో ఎప్పుడో వాళ్ళు ఫ్లైట్స్ అన్నీ డిజైన్ చేసి ఎంతో ట్రై చేసి సక్సెస్ఫుల్గా ఫ్లై చేయలేకపోయారు. ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక 1 మైల్ దూరంలోనే రన్వే ఉంది, అక్కడ ఫస్ట్ ఫ్లైట్ని ఫ్లై చేశారన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఆ మ్యూజియంలో ఒక వ్లాగ్ చేద్దాం, అంటే ఏం చేశారు ఏంటి అని, అదొక వ్లాగ్. అది కాకుండా వాళ్ళ అనుష్కకి ఒక పెద్ద సర్ప్రైజ్, ఆ సర్ప్రైజ్ వన్ బిగ్ సర్ప్రైజ్ ఫర్ యూ. Are we going to go to aquarium? Aquarium is a surprise? Yeah. Really? Yeah. Okay. Where? ఏదో సర్ప్రైజ్ ఉంది, ఆ సర్ప్రైజ్ కి ఒక గంటన్నరలోనే సర్ప్రైజ్. ఓకే, ఆల్రైట్, సో లెట్స్ కంటిన్యూ వ్లాగ్. హలో హలో హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ కోస్ట్లో ఎన్నో చిన్న చిన్న ఐలాండ్స్ గ్రూప్ అయి ఉన్నాయి. ప్రతి ఐలాండ్లోని కాండోస్, వాటికి అసోసియేటెడ్ బోట్ జెటీస్. సో ప్రతి ఒక్కరికి ఓ పెద్ద బోట్లు యాట్లు ఉన్నాయి. సీన్ అయితే భలేగా ఉంది. సో ఇప్పుడు మనం వెళ్తుంది రోనోక్ ఐలాండ్కి. సో ఇది ఇవాళ సర్ప్రైజ్ అనుష్కకి. సో ఈ ఎయిర్లైన్ ఒక ప్రైవేట్ చిన్న ఎయిర్లైన్లోని తీసుకెళ్దామని వచ్చామాట. వాట్ ఈ సర్ప్రైజ్? ఓకే, ఎప్పటి నుంచో నువ్వు చిన్న ప్లేన్ వెళ్దాం అన్నావు కదా, అందుకని వీఆర్ గోయింగ్ టుడే. ఓకే, సో యూ గోనా ఫ్లై టుడే రైట్? యు సెడ్ యువర్ నేమ్ ఇస్ రీడ్? రీస్. ఓకే, సో వి హావ్ అ 40-మినిట్ ఫ్లైట్ రైట్? Yep, so okay. We're going up to the Wright Brothers Memorial, all the way down south to Oregon Inlet. Fantastic, man. This is a surprise for my daughter, so. Oh, really? Is yeah. Is it a birthday or? No, just for fun. Oh, awesome. This is a plane, huh? Yeah, this is a Cessna 172. Cessna 172, all right. It's a 1968. That's awesome, man. So, plane veltunnam. Ee chinna plane iskunnam. 40 minutes, motto nagzed area anta. Anushka surprise ivadaniki. Adi. బాంబర్ జెట్ అది, ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ అది, కానీ అది ఓన్లీ ఇద్దరే పడతారు అందులో. ప్లస్ ఏంటంటే అది ఓపెన్ టాప్, మరీ విండీగా ఉంటుందేమో అని తీసుకోలేదు అది. సో రెడీ, సో అనుష్కకి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాను, ఇదే మన పెద్ద సర్ప్రైజ్. ఇందులో వెళ్తున్నాం. చిన్న 1972 ససనా ఏదో చెప్పాడు, ససనా 172. సో వీ గోనా హ్యావ్ అ 40-మినిట్ ఫ్లైట్, దీనిలో వెళ్తామాట. ఓకే, ఆల్ సెట్. సో వాళ్ళిద్దరిని వెనకాల కూర్చోబెడుతున్నాడు మన పైలట్ రీస్. స్కై హాక్ ఓబి ఎక్స్ప్లెయిన్స్. ఎక్సైటెడ్? Yes. స్వాతి? All right, so you are all set. We're going to fly today. You betcha. Oh, idi mana flight controls chusaru kada. All right, you guys ready to start this thing up? Yes. So how many flights a day, man? Claire, usually about 10 to 12. 10 to 12, huh? Depending on the busy day gets. So today is a busy day then? Not too bad. చిన్న ప్లేన్కి బంప్స్ ఎక్కువ ఉంటాయని స్వాతి కొంచెం నర్వస్ అయింది, అనుష్క అయితే మాత్రం సూపర్ ఎక్సైటెడ్గా ఉంది. సో ప్లేన్ అయితే స్టార్ట్ అయింది, చూసారు కదా, ముందరికి ఓన్లీ 1 ఇంజన్. సో ఒక ఇంజన్ పోతే ఇంకా ప్లేన్ క్రాష్ అయిపోతుంది. సో డ్యూయల్ ఇంజన్ అయితే సేఫర్, కానీ ఇది 1 ఇంజన్ ఫ్లైట్. సో షార్ట్ ఫ్లైట్కి బయలుదేరాం. అనుష్క నన్ను ఎప్పటి నుంచో అడుగుతుంది, చివరికి
ఫైనల్గా ఇప్పుడు ఈ చిన్న ప్లేన్లో వెళ్తుంటే ఆయన ఫేస్లో ఎక్సైట్మెంట్ చూడండి, భలే ఎక్సైటెడ్ ఉంది. సో మన ముందర ఒక ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది, నెక్స్ట్ మన ప్లేన్ అది ముందర ప్లేన్ టేక్ ఆఫ్ అయిపోతుంది నెక్స్ట్ మనమే. వెదర్ అయితే చాలా క్లియర్గా ఉంది, ఫ్లయింగ్కి గుడ్ డే ఇవాళ. సో ప్లేన్ నాయిస్ అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ హెడ్ ఫోన్స్ ఉన్నాయి, హెడ్ ఫోన్స్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవచ్చు మాట్లాడడానికి. సో టేక్ ఆఫ్ అయిపోయింది, ఇంకా బీచ్ మీదకి వెళ్ళిపోతున్నాం. సో అది మనం టేక్ ఆఫ్ తీసుకున్న రన్వే చూసారు కదా, ఆ రన్వే ఎండింగ్ ఏమో ఓషన్లోకి. సో ఇప్పుడు మొత్తం ఈ ఏరియా అంతా చూద్దాం. సో కంట్రోల్సే కాకుండా పైలట్తో మాట్లాడుతున్నా, కానీ చాలా ఎక్కువ ప్రొపెల్లర్ నాయిస్ ఉంది కాబట్టి మీకు వినబడదు, అందుకని ఈ వాయిస్ ఓవర్ వదులుతున్నా. బ్యూటిఫుల్ ఆయన సౌత్ ఆఫ్రికన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు, నేను నావి చెప్తున్నా అదే విషయం. ఫ్లైట్ ఇప్పుడు పర్ఫెక్ట్ క్రూజింగ్ ఆల్టిట్యూడ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ కొంచెం షేక్ లేకుండా ఉంది. సో నార్త్ కేరళైన ఈ అవుటర్ బ్యాంక్స్ ఏరియాలో ఎన్నో 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 సైట్లు ఉన్నాయి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఏంటంటే సైట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లైట్. సో ఆర్విల్ అండ్ విల్బర్ బ్రదర్స్ని, ఆ రైట్ బ్రదర్స్ అంటారు, వాళ్ళు ఒరిజినల్గా ఒహాయో అయినా కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ సర్క్యులర్ ఏరియా ఉంది కదా, ఆ ఏరియాలోని ఒక మాన్యుమెంట్ ఉంది. సో వాళ్ళు ఇక్కడ విండ్ డైరెక్షన్ అంతా కరెక్ట్గా ఉంటుందని ఇక్కడ మొదటి ఫ్లైట్ 1903లో ఫ్లై చేశారన్నమాట. సో అందుకని నార్త్ కేరళనా ప్రౌడ్లీ అన్ని వాళ్ళు ఫస్ట్ ఇన్ ఫ్లైట్ అని పెట్టుకుంటారు బోర్డు మీద, స్టేట్ లైసెన్స్ ప్లేట్స్ మీద అంతా. సో అదేనమాట సైట్, అక్కడ వాళ్ళు 1903లోనే ఫ్లైట్ ఫ్లై చేశారు. సో ఇక్కడ నుంచి చూడండి ఈ ఐలాండ్ ఏరియా అంతా, తర్వాత అట్లాంటిక్ ఓషను, బీచ్ అయితే ఎంటైర్ స్ట్రెచ్ ఆల్ ది వే, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్ట్రెచ్ ఉంది. సో అందుకని ఫ్లైట్లో నుంచి అయితే మొత్తం అంతా చూసేయచ్చు ఒక రోజులోని, యాక్చువల్లీ 1:45లోనే చూసేయచ్చు అని ఈ ప్లాన్ మాట అది విషయం. బీచ్ నుంచి కూడా లో ఆల్టిట్యూడ్లో ఫ్లై అయ్యాం, అది చూపిస్తాను మీకు. అదే కాకుండా ఈ మొత్తం ఐలాండ్ స్ట్రిప్ అంతా చాలా ఎలాంగేటెడ్ స్ట్రిప్ ఉంది, ఇక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. సో ఒక టర్న్ తీసుకుంటున్నాం, ఇప్పుడు టర్న్ తీసుకొని సీ మీదకి వెళ్తున్నాం, సీ బీచ్ మీద శాండ్ మీద ఫ్లై అవుదామని. సో టర్న్ చూడండి సూపర్ ఉంది, అసలు ఆ ఫీలింగ్ అంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆనందం. పెద్ద ఫ్లైట్లో మనకు అసలు ఏం తెలియదు మూమెంట్స్ అన్నీ. సో కనిపిస్తుంది కదా మన సైట్, తర్వాత బీచ్ మీద టర్న్ తిరిగి ఇప్పుడు శాండ్ లెవెల్లో వెళ్దామని ప్లాన్. ఇప్పుడు టర్న్ తీసుకొని ఐలాండ్ మీద నుండి మనం ఏమో అట్లాంటిక్ ఓషన్ మీద ఫ్లై అవుతున్నాం ఇప్పుడు. సో మీరు చూడొచ్చు ఎంత ఎలాంగేటెడ్ స్ట్రిప్ ఉందో మొత్తం లెంత్ అంతాను. సో వెనకాల అనుష్క ఎక్సైట్మెంట్ చూడండి, చాలా ఎక్సైటెడ్ ఉంది. అదే కాకుండా పైనుంచి డాల్ఫిన్స్ కూడా, అంటే ఇక్కడ చూపించడం కష్టంగా ఉంది వీడియోలో, కానీ మాకైతే కనిపించే ఒక హోల్ స్కూల్ ఆఫ్ డాల్ఫిన్స్ అంటారు అనుకుంటా గ్రూప్ని, ఆ డాల్ఫిన్స్ని అయితే చూసాం. ఇది చూడండి ఈ మొత్తం ఐలాండ్ అంతా, ఇది ఈ స్ట్రెచ్ అంతా ఒక ఫ్లై అయ్యి ఆ దూరంగా కనిపిస్తుంది శాండ్ డ్యూన్స్ అన్నమాట. అంటే మీరు ఒక కిందకి వెళ్తే అక్కడ శాండ్ బోర్డింగ్ అన్నీ చేసుకోవచ్చు, రాజస్థాన్లోని లేకపోతే ఏదైనా డెజర్ట్లో ఉన్నట్టు అది. దాని మీద నుంచి కూడా ఫ్లై అవుదాం ఒకసారి, చూద్దాం ఎలా ఉంటుందో. సో సూపర్ సూపర్ ఫన్, ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. స్వాతికి కొంచెం నర్వస్నెస్ తగ్గినట్టు ఉంది ఇప్పుడు, కొంచెం నవ్వుతుంది, ఇంతకాలంతా చాలా నర్వస్గా ఉండింది. చూసారా మళ్ళీ ఆ బీచ్ మేంచి మళ్ళీ ఇప్పుడు ఐలాండ్ మీదకి వచ్చాం, లైట్ హౌస్ దగ్గరికి వెళ్దామని. ఇప్పుడు ఆ శాండ్ డ్యూన్ చెప్పాను కదా మీకు, ఇదంతా శాండీ ఏరియా. ఈ శాండీ ఏరియాలోని శాండ్ బోర్డింగ్ చేసుకోవచ్చు, సేమ్ డెజర్ట్లో ఉన్నట్టే ఉంటుంది మీరు కింద లెవెల్లో ఉంటే. చాలా పైనే ఫ్లై అవుతున్నాం కాబట్టి చిన్న ఏరియాలా ఉంది, అందుకని ఒక సర్కిల్ చేయమన్నాను ఈ శాండ్ ఏరియా అంతా చూపిద్దామని. మనం వెళ్ళాలంటే యాక్చువల్లీ అదొక హాఫ్ డే పడుతుంది వెళ్ళి లోపల డెజర్ట్లో నడిచి శాండ్ బోర్డింగ్ అంతా చేయడానికి, అందుకని ఒక క్విక్ రౌండ్ వేయమన్నాను. సో ఇది మొత్తం వ్యూ, ఆ శాండ్ ఏరియా వ్యూ అంతా చూసారా, అంటే ఈ ఇల్లుతో కంపేర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎంత పెద్ద డెజర్ట్ ఏరియా ఉందో అక్కడ, అదనమాట విషయం. మేము రోజు మా ఇంటి నుండి
ఈ పియర్ చూసారు కదా, ఈ సముద్రంలోకి ఉండే పియర్. ఇక్కడ దాకా నడుచుకొని వచ్చేవాళ్ళం. అది ఆల్మోస్ట్ 2 మైల్స్. ఇప్పుడు ప్లేన్లోనేమో మీరు చూడొచ్చు ఈ పియర్ని లోపల వరకు. ఈ అవుటర్ బ్యాంక్స్ ఏరియాలో ఎన్నో లైట్ హౌస్లు ఉన్నాయి. సో ఒక లైట్ హౌస్ అయితే చూపించమని చెప్తే ఇది బోడీ లైట్ హౌస్ అన్నమాట. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ లైట్ హౌస్, మొత్తం చాలా యూజ్ చేసేవారు. సో ఈ లైట్ హౌస్ చుట్టూరు ఒక క్విక్ టర్న్ అంటే మనకి చూపించడానికి వెళ్తున్నాం. ఇది బోడీ లైట్ హౌస్ చెప్పినట్టు, BODII, చాలా బాగుంది. సో దాని చుట్టూ ఒక సర్కిల్ అయితే వేసేసాం. ఈ ఎంటైర్ బీచ్ స్ట్రెచ్లో కూడా SUVలు రెంట్ చేసుకోవచ్చు, 4x4s. బీచ్ మీద మొత్తం డ్రైవ్ చేసుకోవచ్చు అన్నమాట. దానికి కూడా మాకు టైం లేక తీసుకోలేదు. అదే కాకుండా ఇక్కడ బ్రిడ్జెస్ చూడండి, చిన్న చిన్న ఐలాండ్స్ చాలా ఉన్నాయి. ప్రతి ఐలాండ్కి అంటే చుట్టూరు తిరగడం తిరిగి వెళ్ళడం కన్నా బ్రిడ్జెస్ అయితే న్యూమరస్ బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ షిప్ రెక్ బీచ్ అని ఉంటుంది, అంటే ఇంత ముందు షిప్ ఒకటి రెక్ అయిపోయింది అన్నమాట. సో దీన్ని షిప్ రెక్ బీచ్ అంటారు. బ్రిడ్జ్ చూడండి ఆల్ ది వే నార్త్ కేరళనా టు సౌత్ కేరళనా మొత్తం. సో చాలా పార్ట్స్ అయితే కట్ చేసేసాను, అంటే బోర్ కొట్టకుండా ఉండడానికి. ఇది ఒక చిన్న ఐలాండ్, దీన్ని డక్ ఐలాండ్ అని అంటారు. ఆ తర్వాత బ్రిడ్జ్ ఎలా కనెక్ట్ అవుతుందో చూడండి. ఒక ఐలాండ్ నుంచి ఒక ఐలాండ్కి రోడ్ వే వెళ్తూ అక్కడ ఈ బ్రిడ్జ్ అంతా ఎంటైర్ లెంత్ ఉంది. అందుకని ఏదో మీకు ఐడియా, బెటర్ ఐడియా వస్తుందని ఈ క్లిప్ అయితే చూపిస్తున్నా. అసలు చాలా ఫ్యాసినేటింగ్ అండ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఈ ఫ్లైట్లో అయితే. మామూలుగా మనం చూడాలంటే ఇవన్నీ ఒక 5 రోజులు 10 రోజులు పడుతుంది, అలాంటిది ఫ్లైట్లో అయితే మొత్తం అంతా చూసేయొచ్చని. ప్లస్ అనుష్క సర్ప్రైజ్ కూడా అయింది, రెండు విధాల బెనిఫిట్ అయింది. ఆ బ్రిడ్జ్ లెంత్ మొత్తం చూడండి, సూపర్ ఉంది. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఏవో షోస్ వచ్చేవి, వెస్ట్రన్ షోస్. ఈ ఐలాండ్స్, ఇందులో ప్లేన్స్ టేక్ ఆఫ్ అయిపోవడం, ప్రైవేట్ యాట్స్, ఇవన్నీ చూసేవాళ్ళం. ఏవో చాలా గొప్పగా అనిపించేది, ఇప్పుడేమో రియల్గా చూస్తున్నాం. సో మొత్తానికి టూర్ అయితే బాగా అయిపోయింది. మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో మీకు ల్యాండింగ్ స్ట్రిప్ కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు ల్యాండింగ్ ప్రాసెస్ చూద్దాం. అనుష్క అయితే బాగా ఎంజాయ్ చేసింది, ఐలాండ్ అంతా చూసేసాం, అంటే ఎన్నో ఐలాండ్స్ చూసాం. ఇప్పుడు ల్యాండ్ అవుదాం, చూద్దాం ఎలా ఉందో ఎక్స్పీరియన్స్. ఫ్లైట్ ల్యాండింగ్ 2x స్పీడ్లో చూపిస్తున్నా, అందుకని మీకు బాగా టర్బులెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. స్మూత్ ల్యాండింగ్ అయింది, జస్ట్ 2x చూసేయండి. అనుష్క, హౌ వాస్ ఇట్? అమేజింగ్. యు లైక్ ఇట్? యా. టేక్ ఇట్ ఆన్ ది వీడి. లేదా? రీస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్ ఫర్ అన్ అమేజింగ్ ఫ్లైట్, బట్ యూ జస్ట్ హావ్ టు వాక్ విత్ అస్ బికాజ్ షీ డిడ్ బ్రింగ్ హర్ హ్యాండ్ బ్యాగ్. ఇగో వేరే ఫ్లైట్లు ఇవ్వండి. నేను నీకు చాలా భయం వేసింది అన్న, ఎందుకు భయం వేసింది? నాకు చిన్న ప్లేన్స్ అంటే భయం చాలా. ఆహా, అను హౌ వాస్ ఇట్? ఐ హాడ్ ఫన్, ఐ న్యూ ఇట్ వాస్ గోనా బి ఫన్. నీకు సర్ప్రైజ్, వర్ యు రియల్లీ సర్ప్రైజ్డ్? ఓ నో. ఓకే, మళ్ళీ వెళ్దామా? వాట్? ఏ డిఫరెంట్ ప్లేస్ మేబీ. మేబీ, యా. డిడ్ యు ఎంజాయ్ ది రైడ్? ఓ నో, చాలా బాగుంది. అవునా? ఓకే. ఇదేం డ్రెస్ అమ్మా, వెరైటీ డ్రెస్? ఇట్స్ స్టైల్. ఓ, సింబ బాబు, డిడ్ యు మిస్ us? సో ఇవి చిన్న చిన్న ప్లేన్లు, రకరకాలు ఉన్నాయి. ప్లేన్స్ చూడండి, ఇవి వేరియస్ ప్లేన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ పాతవి, యుఎస్ నేవీవి, చిన్న చిన్నవి, బాంబర్ జెట్స్ అవన్నీ ఉన్నాయి. సో మనం ఒక మంచి ప్లేన్ తీసుకున్న ప్రైవేట్, ఇది రోనోక్ ఐలాండ్ ఇది. సో ఈ ఐలాండ్లో మనం ప్లేన్ తీసుకొని వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు థాయ్ రెస్టారెంట్కి వెళ్తున్నాం డిన్నర్ లంచ్కి. ఎలా తింటావే? సో ఇప్పుడు థాయ్ ఫుడ్, సుషి, పోబార్, అంటే వియట్నమీస్, థాయ్, జాపనీస్, అన్ని మిక్స్ రెస్టారెంట్కి వచ్చాం. సో ఇక్కడ వి గోనా హావ్ డిన్నర్. సో చాలా అమేజింగ్ స్ప్రింగ్ బ్రేక్ అయితే అయిపోయింది. అనుష్క పరిస్థితి చూడండి, అది పోస్ట్ చేద్దాన్ని, నేనే దాన్ని నేర్పించడానికి పోస్ట్ చేశాను. భలేగా టైర్డ్ అయిపోయి పడుకుండిపోయింది. అదనమాట మన వ్లాగ్, మన ఫ్లైట్ వ్లాగ్. ఫ్లైట్ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
సో ప్రపంచం నలుమూలల నుండి మరిన్ని వీడియోలు చూడాలంటే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.